మనం చూస్తున్నది ఏ నిత్యావసర సరుకులు లేదా కిరాణా కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటే పూర్తిగా అది పచ్చే అబద్ధం. ప్రస్తుతం మన హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి మద్యం అమ్మేటువంటి మద్యం షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జనాలు రేపు నుంచి లాక్డౌన్ అనడంతో ఎలా ఎగబడి కిలోమీటర్ల వరకు కూడా లైన్ కట్టి పూర్తిగా ఇంకా రేపు నుంచి ఏదో దొరకదేమో, తమ కుటుంబం అంతా కూడా అంధకారంలో వెళ్ళిపోద్దేమో అనేటువంటి ఒక పిచ్చి భ్రమలో జనాలందరూ కూడా రోడ్లపైకి బరి తెగించి వచ్చి ఒక సోషల్ డిస్టెన్స్ కానివ్వండి ఏది పాటించకుండా క్యూ లైన్లో మాదిరిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ పూర్తిగా కూడా బేగంపేటలో ఉన్నటువంటి రెండు వైన్ షాపుల ముందు కూడా జనం తండోపతండాలుగా ఈ 10 రోజులు లాక్డౌన్ ప్రభుత్వం విడిపించడంతో ఇంకా తమకు ఏది దొరకదు, అసలు ఈ 10 రోజులు తాము ఇంకా బతకలేమనేటువంటి ఒక కష్టమైనటువంటి జాసలో ఉన్నట్టుగా ప్రజలు మనకు అర్థమవుతుంది. పూర్తిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్స్లో పూర్తిగా రెండు వైన్ షాపులకి కూడా ప్రజలు ఎందుకు ఇంతగా వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 4 గంటలు మాత్రమే ఏదైతే నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి అన్నీ దొరుకుతాయని ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించినప్పటికీ కూడా ఏదో ఇంకా మద్యం దొరకకపోతే ఇంకా ప్రపంచమే ఆగిపోతుందేమో అనేటువంటి ఒక పిచ్చి భ్రమతో ప్రజలందరూ కూడా వైన్ షాపుల మీద బారులు తీస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రెండు వైన్ షాపులకి కూడా కిలోమీటర్ల వరకు కూడా లైన్లన్నీ కూడా ఉండి పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం, ఎవరికి సోషల్ డిస్టెన్స్ కూడా లేకుండా ఒకరి వెనక ఒకరు నించోని తమకు మద్యం దొరికితే ఏదో ఈ ప్రపంచాన్ని జయించామనేటువంటి ఒక ఫీలింగ్తో రోడ్డు మీదకి ఇంత భారీ ఎత్తున జనాలు వచ్చారు. ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తమ ఆరోగ్యాన్ని ప్రాణాలని అలాగే తమ కుటుంబాన్ని కాపాడుకోండి అని పదే పదే ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అలాగే మీడియా మాధ్యమాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలెవరూ కూడా కనీస అవగాహన పాటించకుండా మద్యం షాపుల వద్ద బారులు తీయడమే కాకుండా తమకి మద్యం దొరికితే ఏదో సాధించినట్టుగా ఈ వ్యక్తి చూడండి, ఒకే వ్యక్తి ఒక 10 బాటిల్ తీసుకొచ్చి పూర్తిగా కూడా ఈ 10 రోజులకి ఏదో అయిపోద్ది అనేటువంటి జాతలో కొనుక్కున్నాడు తప్ప పూర్తిగా తమ ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కోడిగుడ్లు ఇలాంటివి కొనుక్కోవడం అనేసి పూర్తిగా కూడా వైన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరారు. చూస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వైన్ షాప్ వద్ద కూడా 10 మంది పోలీసులు ఉండి వాళ్ళని అదుపు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తిగా ప్రజలు తండోపతండాలుగా రావడమే కాకుండా ఈ 10 రోజులు మద్యం లేకపోతే తాము చచ్చిపోతామనేటువంటి ఒక భ్రమలో పిచ్చి భ్రమలో బతుకుతున్నారన్నది ఇదే నిదర్శనం. ఎందుకంటే ఉన్న రెండు వైన్ షాపులకి కూడా అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ మేర పూర్తిగా కూడా ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని తమకు మద్యం దొరికితే చాలు ఈ 10 రోజులు పూర్తిగా ఏమైపోతాయి తమ కుటుంబాలు ఏమైపోతాయి అనేటువంటి ఒక ధ్యాస కూడా లేకుండా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. చూస్తున్నాం మనం చూస్తాం రెండు వైన్ షాపుల వద్ద కూడా చూసుకున్నట్టయితే క్యూ లైన్లు ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ పెద్ద ఎత్తున చేరుకొని తమకి మద్యమే ముఖ్యము ఇంకేమీ అవసరం లేదు అన్నపానాల కంటే కూడా తమకు మద్యమే ముద్ద అనేటువంటి అవకాశంగా ఇక్కడికి వస్తున్నారు. చూస్తున్నాం మహిళలు కూడా క్యూ లైన్లో నిల్చున్నారు. అంటే మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాము, కేవలం 10 రోజులు లాక్డౌన్ ప్రకటిస్తేనే మద్యం ప్రియులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఇక్కడ చేరుకోవడమే కాకుండా పూర్తిగా మద్యం అనేది ఇంకా తమకు దొరకకపోతే తాము ఏమైపోతాము అనేటువంటి ఒక పిచ్చి భ్రమలో బతుకుతున్నారనేది నిదర్శనం. చూడండి ఇక్కడ క్యూ లైన్లో చూడండి ఇటు కిలోమీటర్ మేర 10 మంది పోలీసులు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. అలాగే ఈ వైన్ షాప్ను చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 1 కిలోమీటర్ వరకు పెద్ద ఎత్తున లైన్ రావడమే కాకుండా ప్రజలు ఈ 10 రోజులకు సరిపడేటువంటి మద్యం కొనుక్కోవడానికి తాము ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 10 రోజులు మద్యం దొరకకపోతే చచ్చిపోతారా జనం అనేటువంటి ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా కేవలం 10 రోజులు లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిసిన మరుక్షణమే వైన్ షాపుల వద్దకు పెద్ద ఎత్తున రోడ్లపైకి ప్రజలందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటికైనా సరే ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పూర్తిగా ఏదైనా నిత్యావసర సరుకులు కానీ తన కుటుంబానికి సంబంధించినటువంటి పోషక విలువలకు సంబంధించినటువంటి కొనుక్కోవడానికి వస్తే ఎవరు ఇబ్బంది పడరు. కానీ ఇలా వైన్ షాపుల ముందు కిలోమీటర్ల మేర నించోవడం అనేది పూర్తిగా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే 10 రోజులు మద్యం తాగకపోతే మనిషి అనేవాడు చనిపోడు. కానీ ఎందుకు జనాలు ఇంత వేలం వేరిగా పిచ్చిలా ఇలా కిలోమీటర్ల వరకు లైన్లో నించొని మద్యాన్ని ఎందుకు కొనుక్కుంటున్నారో కూడా అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో ప్రసాద్, తొలి వెలుగు, హైదరాబాద్.